మునుగోడు మొనగాడెవరు బీజేపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చినా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు తర్జన భర్జన పడుతున్నాయి అంతర్గత పంచాయతీలు రెండు పార్టీలకు తలనొప్పిగా మారాయా అభ్యర్థి పేరు ప్రతిపాదించడానికి కాంగ్రెస్లో సీనియర్లు ఎందుకు జంకుతున్నారు మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థి ప్రకటన అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పిగా మారిపోయింది సొంత పార్టీలో రేగిన కుంపటితో కొంత తటపటాయిస్తోంది టిఆర్ఎస్ మునుగోడులో సీఎం కేసీఆర్ సభ నిర్వహించిన రోజే మాజీ ఎమ్మెల్యే కూసుకుంటల ప్రభాకర్ రెడ్డిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తారని భావించారు కానీ అభ్యర్థి ప్రకటన లేకుండానే సభ ముగిసిందే మునుగోడులో టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కూసుకుంట్లపై అసమ్మతి ప్రకటించారు కొందరు ప్రత్యేక సమావేశాలు పెడితే ఇంకొందరు పార్టీ కూడా మారిపోయారు సీఎం కేసీఆర్ దగ్గరకు ఈ అసంతృప్తుల గోల వెళ్లింది పైకి కలిసి ఉన్నట్టుగానే చెప్తున్నా తెర వెనక ఏదో తేడా కొడుతుందట గతంలో సొంత పార్టీ నాయకుల మీదనే కూసుకుంట్ల కేసులు పెట్టించారనేది ప్రధాన ఆరోపణ నారాయణపురం చండూరు మర్రిగూడెం నాంపల్లి మండలాల్లో కీలకంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ నేతలతో మాజీ ఎమ్మెల్యే గ్యాప్ వచ్చిందట ఉప ఎన్నికలో కూసుకుంట్లకు టికెట్ ఇస్తే వచ్చే సాధారణ ఎన్నికల వరకు వేధింపులు తప్పవన్న ఆలోచనలో ఉన్నారు అసమ్మతి నేతలు అభ్యర్థి ప్రకటన కంటే ముందే తలనొప్పి రావడంతో మాజీ ఎంపీ బోరా నర్సేగౌడు వంటి బీసీ నేతలు తెరమీదకొచ్చారు మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ కావడంతో ఆ వర్గానికి టికెట్ ఇవ్వాలనే ప్రచారం జోరందుకుంది అందుకే క్యాండిడేట్ ను ప్రకటించలేదని సమాచారం కాంగ్రెస్ లో కూడా సేమ్ సీన్ మునుగోడులో అభ్యర్థి ఎవరన్న దానిపై కసరత్తు కొలుక్కొచ్చింది ఫైనల్ గా రెండు పేర్లు చర్చకొచ్చాయి పాల్వై్ స్రవంతి చల్లమల కృష్ణారెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది ఈ ఇద్దరు ఎవరిని ఫైనల్ చేయాలన్న దానిపై సీనియర్ల అభిప్రాయం తీసుకుంటున్నారట అయితే సీనియర్ నాయకులు చేతులెత్తేసినట్టుగా సమాచారం ఇద్దర్లో ఎవరో ఒకరికి ఇవ్వండి అని పక్కకు తప్పుకుంటున్నారట ఫలానా వారికి టికెట్ ఇవ్వాలని చెప్పడానికి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కూడా మీరే నిర్ణయం తీసుకోండి అని చేతులు దులిపేసుకుంటున్నారట మునుగోడులో ఫలితం తేడా వస్తే దానికి తమను బాధ్యుల్ని చేస్తారని సీనియర్లు జంకుతున్నారట అందుకే ముందుకు రావడం లేదని తెలుస్తోంది స్రవంతికి టికెట్ ఇవ్వాలని చెప్తున్నా ఉప ఎన్నికలో ధన ప్రభావానికి ఆమె తట్టుకోగలరా అనేది ప్రశ్న కాంగ్రెస్ సీనియర్ల మౌనానికి అది కూడా కారణమట పీసీసీ చీఫ్ కే ఆ నిర్ణయాన్ని వదిలేస్తే పోలా అన్నది వారి అభిప్రాయంగా తెలుస్తోంది ఫలితాల తర్వాత పీసీసీని తప్పు పట్టడానికి ఆప్షన్ ఉండాలని భావించేవారు లేకపోలేదు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత మాత్రం స్రవంతికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని చెప్పారట ప్రచారానికి వస్తారో రారో తెలియని సదరు నాయకుడి సలహాలపై పార్టీ కూడా ఆలోచనలో పడిందట పీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం ప్రియాంక గాంధీ సూచన కోసం ఎదురు చూస్తున్నారట మునుగోడు ఉప ఎన్నిక చావోరేవో లాంటి సమస్య రేవంత్ నాయకత్వానికి కూడా ఇది సవాల్ సొంత పార్టీ నాయకుల తలనొప్పులు కూడా తోడవడంతో రేవంత్ ఏం చేస్తారు అనేది ప్రశ్న మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థి విషయంలో మల్లగులాలు పడుతున్నాయి మరి ఎప్పటికి క్లారిటీ ఇస్తాయో చూడాలి